గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మనం టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం వచ్చేసాం విఆర్ మోహన్ రావు గారు. విఆర్ మోహన్ రావు గారు వచ్చేసి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ ఫర్ ఎక్సైడ్ బ్యాటరీస్ అండ్ అట్ ద సేమ్ టైం తన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అండ్ ఈరోజు టాప్ లీడింగ్ పొజిషన్ లో ఉన్న మోహన్ రావు గారు తన ప్రస్థానాన్ని ఒక కష్టపడి ఈ రోజు ఈ స్థానానికి వచ్చారన్న అతిశయోక్తి లేదు. అండ్ ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. సార్, ఈరోజు ఒక ఎక్సైడ్ కి సంబంధించి మీరు డీలర్ అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఒక టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్. అంటే ఈ దాకా రావడానికి మీ ప్రస్థానం ఏ రకంగా సార్ స్టార్ట్ అయింది సార్? సార్, ఈరోజు మనం ఒకటి అంటే ఒక దాన్ని మనం చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంటే ఈరోజు మీరు ఈ స్థానానికి వచ్చి ఇప్పుడు ఇంత లీడింగ్ పొజిషన్లో ఉన్నారంటే దానికి 100% ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 100 అంటారు సార్. సో దీని వెనకాల చాలా కష్టం, కృషి, పట్టుదల ఈ మూడో ఉండొచ్చు. సో అసలు స్టార్టింగ్ లో మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే ఏ విధంగా మీ ప్రస్థానం స్టార్ట్ చేశారు సార్? 1985 వరకు నేను జాబ్ చేశాను. 86 లో నాకు స్టార్ట్ అయింది. ఓకే. 6 years బ్యాక్ మా అమ్మాయిలు మళ్ళీ కూడా మాకు జాయిన్ అయ్యారు. ఓకే. అంత అభిషేక్ చేశారు. ఓకే సార్. అందరూ చెప్పినట్టుగా మా సేల్స్ కి మెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సర్వీస్. ఓకే. సర్వీస్ లో మేము సిటీలో ఎక్కడికి అది మా సర్వీస్ నెట్వర్క్ కూడా తెలుస్తాను. ఓకే. ప్లస్ మా దగ్గర స్ట్రాంగ్ కస్టమర్స్ నెట్వర్క్. ఓకే సార్. ఇప్పుడు వాట్ ఆర్ ద బ్యాటరీస్ యు డీల్ విత్? అంటే ఎలాంటి బ్యాటరీస్ మీరు డీల్ చేస్తారు? మేము రైట్ సైడ్ మా మోటార్ సైకిల్ బ్యాటరీ. ఓకే. 2.5 బ్యాటరీ. ఓకే. జనరేటర్ బ్యాటరీలు, సోలార్ బ్యాటరీస్. ఓకే. సన్నో బ్యాటరీస్. ఓకే. ఇంకా సంబంధించిన ప్రతి బ్యాటరీ. ఓకే. మా దగ్గర లేని బ్యాటరీ లేదు, రెండు బ్యాటరీ. ఓకే. అంటే టోటల్ అన్ని బ్యాటరీస్ కి సంబంధించి టోటల్ కిట్స్ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు మనం ఇప్పుడు కార్ లో బ్యాటరీ చూస్తుంటాం సార్. అంటే కార్ లో బ్యాటరీ ఏదైతే ఉందో అది కార్ కొన్నప్పుడు మనకు బ్యాటరీ వచ్చేస్తుంది. సో అది మనం కొన్ని రోజులు ఎప్పుడైనా డెడ్ అయినప్పుడు మళ్ళీ యాక్చువల్ గా స్టార్ట్ అయితే అది రీఛార్జ్ అవుతుంది దానికి అది. బట్ ఇన్ సమ్ కండిషన్స్ అది డెడ్ అవుతుంది సార్. ఆ డెడ్ అయిన బ్యాటరీస్ మనం ఏమైనా రీప్లేస్మెంట్ ఏమైనా ఉంటుందా? అసలు దాని ఇంకా పనికిరాకుండా పోతుందా? బ్యాటరీలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మూడు ఏదైనా డెడ్ కండిషన్ డిశ్చార్జ్ అయ్యింది. బ్యాటరీలో కనుక వెహికల్ సిస్టమ్లో రీఛార్జ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ ఉంటే బ్యాట్ వెహికల్ హోల్ టైం పీరియడ్ లో కూడా బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేదు. రీఛార్జ్ సిస్టమ్ బాగుంటుంది. ఓకే. అటువంటి కండిషన్లో నార్మల్గా లెక్చర్ బ్యాటరీస్ మన క్వాలిటీ చాలా బాగుంటుంది. నార్మల్ 3.5 to 4 ఇయర్స్ అయిపోతుంది. ఓకే. ఈ 4 ఇయర్స్ లో కూడా రీఛార్జ్కి అవసరం లేదు. బస్సులు కూడా ఉంటాయి. సిస్టమ్ బాగుంది. రెడ్ అనే కండిషన్ ఎప్పుడైతే బ్యాటరీ లైఫ్ ఎక్స్పైర్ అయిపోయిందో 4 ఇయర్స్ అయిపోయింది. డిశ్చార్జ్ అయిపోయి రీఛార్జ్ చేయాలి. ఇది చేయాలంటే అదర్ టెక్నికల్ సంబంధాలే డిసిషన్ చెప్పాలి. సార్, ఒక సాధారణ వ్యక్తిగా మీరు జాబ్ తో ఎంప్లాయీతో స్టార్ట్ చేసి ఈరోజు మీ దగ్గర చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, అలాగే చాలా మందికి మీరు ఉపాధి కల్పించారు. చాలా మంది అంటే ఇప్పుడు ఈరోజు యువర్ ఏ సెలబ్రిటీ లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు సార్ యాక్చువల్గా. సో ఇదంతా అనుకున్నట్టుగానే జరిగిందా? లైక్ కెరీర్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడా ఎందుకంటే దీనికి చాలా ఎఫర్ట్స్ ఉండాలి. ఒక 10 మందికి అర్థం పెట్టాలంటే దానికి సంబంధించి ఒక లీడర్ పొజిషన్కి వెళ్ళాలంటే కూడా దానికి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి అసలు మీరు అనుకున్న దాన్నట్టే జరిగిందా సార్? లైఫ్ లో అంతా సజావుగా స్టార్టింగ్ లైఫ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇంత ఇంత గొప్ప తరలో తేడా అనుకోలేదు. ఓకే. కాబట్టి మేము ఏ ఏ 30 ఇయర్స్ లో ఏ ఇయర్ కూడా రిలాక్స్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు కూడా డీ ఇయర్స్ అంటే ఎక్కువ ట్రాన్స్లేషన్ తీసుకొచ్చామండి. ఓకే. ఇప్పుడు నా పిల్లల వాళ్ళు జాయిన్ అయ్యాను సీరియస్ సీరియస్ మేజర్ వర్క్ అంతా ఆడ చూస్తున్నాను. ఓకే. నేను మానిటర్ చేస్తాను. ఓకే. మన
కంప్యూటర్స్ కి యూపీఎస్ సిస్టమ్స్ ఫెడరల్ కంపెనీలో సో సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ సర్వర్ల దగ్గర యూపీఎస్ సిస్టమ్స్ వాడతాం సో దానికి సంబంధించిన బ్యాటరీస్ సప్లై చేస్తాం అన్నమాట పవర్స్ ఉంటుంది కాకుండా సోలార్ కి మధ్యన సోలార్ టెక్నాలజీ బాగా ఓకే సో దానికి సంబంధించిన బ్యాటరీలు ఓకే హెవీ ఇండస్ట్రీస్ లో ట్రాక్షన్ అని వాడతారు ఫోర్ క్లిప్స్ హార్ట్ సంబంధించిన బ్యాటరీస్ అన్ని ఇండస్ట్రీ రిలేటెడ్ బ్యాటరీస్ అన్ని మీ క్యాటగిరీలో సార్ ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ కి సంబంధించిన బ్యాటరీస్ లో లైక్ అంటే ఎటువంటి బ్యాటరీస్ లైక్ అంటే దానికి ఇప్పుడు జనరల్ గా ఏమంటుంది అంటే సార్ ఈవెన్ సోలార్ దానికి కూడా బ్యాటరీస్ అనేది చాలా ఉపయోగం అంటే చాలా మస్ట్ సో దీనికి ఒక బ్రాండెడ్ బ్యాటరీస్ అంటే ఒక పర్టికులర్ కంపెనీ సంబంధించి ఎక్సైడ్ గా వాడటం జరుగుతుందా సార్ లేకపోతే దేర్ ఆర్ అదర్ కంపెనీస్ సో వాళ్ళకి అంటే లైక్ అసలు దీని ఈక్విటీ ఎలా ఉంటుంది సార్ యాక్చువల్ మార్కెట్ లో వేరే కంపెనీస్ కూడా ఉన్నాయండి ఎక్సైడ్ ఇస్ ద లీడింగ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ సో ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అలాగే అండర్స్టాండ్ అంటే నమ్మకం ఉన్నాయి బ్యాటరీ పర్ఫార్మెన్స్ సో దాని వల్ల వారంటీ ఉంటాయి 3 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఉంటాయి సో వారంటీ అయినా కానీ దిస్ విల్ బి ఏబుల్ టు సర్వైవ్ మళ్ళీ చిన్న చిన్న కంపెనీలు వచ్చి మధ్యలో వెళ్ళిపోయి అనుకోండి సో దే విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ సర్వీస్ అందుకని ఏం చేస్తారంటే పీపుల్ గో విత్ బ్రాండెడ్ లైక్ ఎక్సైడ్ వెరీ నైస్ సార్ అండ్ ఇప్పుడు ఎవరైతే మన మా ప్రేక్షకులు అంటే మా మనంటే ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మీరు ఇచ్చే అంటే సజెషన్ లైక్ యూనో బ్యాటరీస్ గురించి అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు వాల్యుబుల్ ఇప్పుడు ఏదో నాస్టిక్ బ్యాటరీస్ వాడినా వెహికల్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది అవుతుంది సార్ సో దీనికి సంబంధించి మీరు ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా ఇవ్వగలుగుతారా సజెషన్స్ మెయిన్ థింగ్ అంటే బ్యాటరీ అందరూ వాడతారు వాళ్ళ 2-wheeler 3-4-wheeler లేకపోతే సిస్టమ్స్ డాక్టర్లు ఎక్కడ ఏదో ఒక రూపాయల బ్యాటరీ అయితే వాడతారు సో పీరియాడికల్ చెకప్ చేయించుకుంటే మంచిది సార్ పీరియాడికల్ చెప్పి ఏ బ్రాండ్ వాడినా ఏది వాడినా అలాగే మెయింటెనెన్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మీకు ఏంటంటే రెగ్యులర్ అడ్వైజ్ వస్తూ ఉంటాయి మోహన్ రావు సార్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే ఇప్పుడు మీరు అంటే లైక్ మీ సన్నిధిల గారు చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఒకటి సార్ ఇప్పుడు ఫ్యామిలీలో లైక్ మీ వెనకాల అందరూ ఇంతమంది ఉన్నారు అంటే ఇంతమంది సపోర్ట్ చేస్తూ మీరు ముందు ఉన్నారు అంటే లైక్ ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే సార్ ఒక పెద్ద తరపై అంటే ఒక మెయిన్ పర్సన్ ఉంటే తప్ప అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ అనేది సో ఈరోజు ఇంతమందికి ఉపాధి కల్పించి అలాగే ఇంత మంది సపోర్ట్తో ఈరోజు టాప్ లీడింగ్ లో ఉన్నారు అంటే ఒక ఒక ఎంప్లాయీ స్టేజ్ నుంచి ఈరోజు మీరు ఈ టాప్ లీడింగ్ స్టేజ్ ఉన్నారంటే అది చిన్న విషయం కాదు జనరల్ గా ఈరోజు ఎండీ సీట్లోనో లేకపోతే మీరు కూర్చున్న స్టేజ్ లోనో ఉండి ఆలోచించిన విషయం పక్కన పెడితే ఈరోజు ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న యూత్కి ప్రతి ఒక్కరికి ఏంటంటే మీరు ఆదర్శం ఎందుకంటే జనరల్గా ఏంటంటే సార్ చాలా మంది అభిప్రాయం ఏంటంటే డబ్బు ఉంటేనే మనం ఏదో చేయగలుగుతాం లేకపోతే మనం ఏం చేయలేదు అనే ఉద్దేశంతో ఉంటారు అదే కనుక డెఫినెట్ గా మోహన్ రావు సార్ లాంటి వాళ్ళని కనుక మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే యూత్ అందరికీ డెఫినెట్ గా మీ అందరూ అనుకున్నవన్నీ సాధించవచ్చు ఎందుకంటే కష్టపడితే సాధించలేకపోయేది ఏం లేదన్న విషయం ఏదైతే ఉందో అది 100% ఇటువంటి వ్యక్తుల ద్వారా తెలియడంలో అతిశయోక్తి లేదు సో మోహన్ రావు సార్ చాలా కష్టపడి ఈరోజు ఇంత టాప్ పొజిషన్ వచ్చి ఒక లీడింగ్ పొజిషన్ మీరు ఈ రోజు ఉన్నారు అని అంటే రియల్లీ మా ఛానల్ తరపున కానీ ప్రేక్షకుల తరపున కానీ రియల్లీ వెరీ హ్యాపీ ఫ్రమ్ ఎవ్రీ వన్ సో మీరు ఫైనల్ గా ఈ ప్రేక్షకులకి లైక్ ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారు వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇప్పుడు సక్సెస్ లో మెయిన్ రీజన్ కూడా మేము ఎన్నుకున్న బ్రాండ్ ఒక మేజర్ మంచి బ్రాండ్ ఎన్నుకున్నాం మా కెరీర్ మోడల్లో ఎక్స్ట్రాడ్ ఇస్ ఏ మార్కెట్ లీడర్ బ్రాండ్ ఎన్నుకున్నాం అండి అలాగే ఎవరు ఏ లైన్లోకి వెళ్ళినా విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అలాగే మా కంపెనీ కూడా మాకు ఈ 30 ఇయర్స్ ఎడ్వాన్స్ సపోర్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇప్పుడు హార్డ్ వర్క్ సక్సెస్ అయింది వెరీ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఇదన్నీ మన మోహన్ రావు గారితో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో కష్టపడి పనిచేసి ఈరోజు పైకి వచ్చి టాప్ లీడింగ్ పొజిషన్ అనుభవిస్తున్నారు వై బికాస్ దాంతోపాటు ఈ చాలా మందికి ఉపాధి కల్పించడంలో ఈరోజు ఆయన ఈ పొజిషన్ లో ఉండిన తర్వాత కూడా చాలా మందికి ఒక ఉపాధి కల్పించి అన్నం పెడుతున్నారు అని అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ ఇలాంటి వ్యక్తుల్ని కనుక ఆదర్శం తీసుకుంటే తప్పకుండా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకెళ్ళడానికి ఆదర్శంగా ఉంటుంది సో మా ఈ ఆదర్శవంతమైన ఈ యొక్క ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మోహన్ రావు గారితో మా ఛానల్ తరఫున మేము కూడా గర్వంగా ఫీల్ అవడం జరుగుతుంది అలాగే ప్రేక్షకులందరూ కూడా ఎవరైతే యూత్ ఉన్నారో 100% దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్ళండి డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు నథింగ్ ఈస్
నథింగ్ ఈజ్ మోర్ ఫార్ అవే దెన్ హార్డ్ వర్క్ అని, హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ ఏదైనా సాధిస్తారు. సో థ్యాంక్ యూ ఆల్, నెక్స్ట్ సెలబ్రిటీని కలుద్దాం మళ్ళీ వారం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఆల్ మనం టీవీ.